హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కార్స్ విత్ కేసీ అగైన్. లాస్ట్ వీక్ పోస్ట్ చేసిన మారుతి సుజుకి ఫ్రాంక్స్ ఫీచర్స్ రివ్యూకి ఇది కంటిన్యూషన్. ఈ వీడియోలో ఫ్రాంక్స్ డ్రైవ్ రివ్యూ చూద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మన సబ్స్క్రైబర్స్ అందరికీ చాలా పెద్ద థ్యాంక్స్. మన యూట్యూబ్ ఛానల్ ఇప్పుడు 1 lakh ఫ్యామిలీ అయింది. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇమ్మెన్స్ లవ్ అండ్ సపోర్ట్. మీ సపోర్ట్తో మన ఛానల్లో ఇంకా బెస్ట్ కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తూనే ఉంటాను గైస్. డ్రైవ్ చేసే ముందు ఎప్పటిలాగే ఫస్ట్ ఈ కార్ సీటింగ్ కంఫర్ట్ చెక్ చేద్దాం. బ్యాక్ సీట్ కంఫర్ట్ చాలా బాగుంది, బ్యాక్ సపోర్ట్ చాలా బాగుంది, లెగ్ రూమ్, నీ రూమ్ అండ్ అండర్ థై సపోర్ట్ కూడా బాగా ప్రొవైడ్ చేశారు. బ్యాక్ సీట్లో ముగ్గురు ప్యాసింజర్స్ ఈజీగా కూర్చోవచ్చు. బ్యాక్ ప్యాసింజర్స్ ముగ్గురికి 3 headrests ప్రొవైడ్ చేశారు. లాంగ్ డ్రైవ్ చేసే వాళ్ళకి బ్యాక్ సీట్ చాలా కంఫర్ట్గా ఉంటుంది. డ్రైవర్ సీట్ కంఫర్ట్ కూడా చాలా బాగుంది. థై సపోర్ట్ అండ్ బ్యాక్ సపోర్ట్ చాలా బాగా ప్రొవైడ్ చేశారు. ఈ వేరియంట్లో డ్రైవర్ సీట్కి హైట్ అడ్జస్ట్మెంట్ ఇవ్వలేదు, విచ్ ఇస్ బిట్ డిసప్పాయింటింగ్. సో మీరు ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్లో క్లియర్గా చూడొచ్చు, ఈ కార్ అరౌండ్ 3600 kilometers తిరిగింది. డ్రైవింగ్ స్టార్ట్ చేసే ముందు ఈ కార్ స్పెసిఫికేషన్స్ ఇంకోసారి చూసేద్దాం. ఇది 1.2 liter 4 cylinder పెట్రోల్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ కార్. సో ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ టై ద సీట్ బెల్ట్స్ అండ్ స్టార్ట్ ద కార్. మీతో డ్రైవ్ రివ్యూ షేర్ చేసుకునే ముందే ఈ కార్ని అరౌండ్ 50 to 70 kilometers డ్రైవ్ చేశాను గైస్. ఇన్ఫ్యాక్ట్ నేను రివ్యూ చేసే అన్ని కార్స్కి అలానే చేస్తాను. ఫస్ట్ ఒక ట్రాఫిక్ లేని ఏరియాలో డ్రైవ్ చేస్తున్నాను. క్లచ్ అయితే చాలా లైట్గా ఉంది, గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఈజీగా ఉంది, బ్రేక్ అండ్ యాక్సిలరేటర్ పెడల్స్ కూడా చాలా లైట్గా ఉన్నాయి, రోడ్ విజిబిలిటీ చాలా బాగుంది, బానెట్ కూడా చాలా క్లియర్గా కనిపిస్తుంది. కొన్ని రివ్యూస్లో బానెట్ విజిబిలిటీ ప్రాపర్గా లేదని చెప్పారు, బట్ నాకైతే పర్ఫెక్ట్గా కనిపిస్తుంది. దీనివల్ల బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో క్లియర్గా జడ్జ్మెంట్ ఉంటుంది. కార్ స్టెబిలిటీ కూడా చాలా బాగుంది. స్టీరింగ్ని అటు ఇటు రొటేట్ చేసినప్పటికీ కార్ మాత్రం చాలా స్టేబుల్గా మూవ్ అవుతుంది. స్టీరింగ్ అయితే డెడ్ స్మూత్గా ఉంది గైస్, చేతుల్లో చాలా అంటే చాలా ఈజీగా తిరుగుతుంది. క్లచ్ మాత్రం చాలా లైట్గా ఉంది. ఈ మధ్య నేను డ్రైవ్ చేసిన కార్స్లో ద బెస్ట్ క్లచ్ అని చెప్పొచ్చు. ఇప్పుడు బంపర్ టు బంపర్ ట్రాఫిక్లో డ్రైవ్ చేస్తున్నాను. స్టీరింగ్, క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ అయితే హ్యాజల్ ఫ్రీగా ఉన్నాయి. అసలు సిటీ డ్రైవ్ కోసం మాన్యువల్ కార్ కావాలి అనుకునే వాళ్ళకి ఈ కార్ మాత్రం బెస్ట్ ఆప్షన్ గైస్. ఈ కార్ బెలినో ప్లాట్ఫామ్ మీద బిల్డ్ చేసినప్పటికీ డ్రైవింగ్ కంఫర్ట్ మాత్రం బెలినో కన్నా చాలా బాగుంది. దట్ మీన్స్ బెలినో బాగాలేదని కాదు, బెలినోలో కూడా డ్రైవింగ్ కంఫర్ట్ చాలా బాగుంటుంది. బట్ దిస్ కార్ ఈజ్ డెఫినెట్లీ 1 step అహెడ్. సో అవుటర్ రింగ్ రోడ్ పైకి వచ్చేసాం. ఇప్పుడు దీని పర్ఫార్మెన్స్ చెక్ చేద్దాం. థర్డ్ గేర్లోనే చాలా ఈజీగా 60 speed రీచ్ అయింది. ఫోర్త్ గేర్లో ఇంజిన్ చాలా స్మూత్ అండ్ స్టేబుల్గా రన్ అవుతోంది. ఫోర్త్ గేర్లో 80 speed ఈజీగా అందుకుంది. ఫిఫ్త్ గేర్కి షిఫ్ట్ చేశాను, అసలు కార్ అయితే ఇంకా స్మూత్ అయిపోయింది. ఎప్పుడైతే మనం 80 speed రీచ్ అయ్యామో స్టీరింగ్ అనేది ఆటోమేటిక్గా హెవీగా అయిపోయింది. 90 to 100 speed రీచ్ అయ్యాము. ఈ స్పీడ్లో కూడా కార్ చాలా స్టేబుల్ అండ్ కమాండింగ్గా ఉంది. కాన్ఫిడెంట్గా 100 speed డ్రైవ్ చేయొచ్చు. క్యాబిన్ నాయిస్ మేనేజ్మెంట్ కూడా చాలా బాగా ట్యూన్ చేశారు. అవుట్ సైడ్ నాయిస్ చాలా మినిమల్గా వినిపిస్తుంది. ఇంజిన్ సౌండ్ అయితే 0 అసలు. కావాలని గుంతల్లో డ్రైవ్ చేస్తున్నా గైస్. సస్పెన్షన్ కూడా చాలా బాగుంది, బంప్స్ చాలా మినిమల్గా తెలుస్తున్నాయి. స్లో స్పీడ్లో కూడా స్టీరింగ్ ఆటో పొజిషనింగ్ అయిపోతుంది. సేఫ్టీ ఫీచర్స్లో భాగంగా ఈ వేరియంట్కి 2 airbags మాత్రమే ఆఫర్ చేస్తున్నారు. మిగిలిన సేఫ్టీ ఫీచర్స్ స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను. సో డ్రైవబిలిటీలో ఈ కార్ ప్లస్ పాయింట్స్ అయితే అన్డౌటెడ్లీ దీని క్లచ్ అండ్ స్టీరింగ్. డ్రైవబిలిటీ ఆస్పెక్ట్లో నాకు మైనస్ పాయింట్స్ పెద్దగా కనిపించలేదు. పర్టికులర్గా ఈ డెల్టా ప్లస్ వేరియంట్ గురించి చెప్పమంటే కొన్ని నీడెడ్ ఫీచర్స్ని మాత్రం మిస్ చేశారు. బ్రేకింగ్ కూడా చాలా యాక్యురేట్గా ఉంది. ఈ కార్లో అన్ని వేరియంట్స్లో కూడా ఫ్రంట్ వీల్స్కి డిస్క్ అండ్ బ్యాక్ వీల్స్కి డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. ఫైనల్లీ ఈ కార్ని ఎవరెవరు కన్సిడర్ చేయొచ్చు అంటే, బెలినో కన్నా కొంచెం పెద్దగా అండ్ బ్రెజా కన్నా కొంచెం చిన్నగా ఉండే కార్ని మీరు ప్రిఫర్ చేస్తుంటే ఈ కార్ మీకు బెస్ట్ చాయిస్. సిటీలో హ్యాజల్ ఫ్రీ మాన్యువల్ కార్ కోసం చూసే వాళ్ళకి కూడా బాగా సూట్ అవుతుంది. పర్టికులర్లీ ఈ డెల్టా ప్లస్ వేరియంట్ అయితే మోస్ట్ వాల్యూ ఫర్ మనీ వేరియంట్. హైదరాబాద్లో ఈ వేరియంట్ యొక్క ఆన్ రోడ్ ప్రైస్ 10.51 lakhs. మిగతా వేరియంట్స్ ప్రైజెస్ కూడా స్క్రీన్ మీద ప్రొవైడ్ చేస్తాను, ప్లీజ్ హ్యావ్ ఎ లుక్ గైస్. ఈ కార్ని నాకు రివ్యూ కోసం ప్రొవైడ్ చేసింది ఆదర్శ నెక్సా కుకట్పల్లి బ్రాంచ్ వాళ్ళు. సో దట్స్ ఆల్ అబౌట్ దిస్ కార్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఛానల్స్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, డ్రైవ్ సేఫ్, టేక్ కేర్, బాయ్ బాయ్. దిస్ ఇస్ కేసీ సైనింగ్ ఆఫ్.